నీళ్ళ గురించి, ప్రాజెక్టుల గురించి తెలంగాణ రైతులకు చివరి ఎకరాకి ఆఖరి ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చినామని మడికట్టు పదాలతోనే ఇంకెంతకాలం తెలంగాణ ప్రజల్ని మభ్యపెడతారని నేను అడుగుతున్నా అధ్యక్ష. నేను ఎక్కువ లోతుకు వెళ్ళదలుచుకోలే. 150,000 కోట్లతో ప్రతిపాదనతో 102,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరంలో మేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం పగిలిపోయింది. మన కళ్ళ ముందు సజీవ సాక్ష్యంగా అక్కడ కనిపిస్తున్నాయి మన పనితనము, పనితనంలో ఉన్న గొప్పతనం. ఇసుక మీద కట్టిన ఇసుక కదిలింది, మేడిగడ్డ కుంగింది అన్నారు. అసలు ఇసుక మీద బ్యారేజులు కట్టే టెక్నాలజీ ఈ భూప్రపంచం మీద ఎక్కడుందో నాకైతే తెలియదు అధ్యక్ష. మేము నాగార్జున సాగర్ కట్టినము, మేము శ్రీశైలం కట్టినము, మేము జూరాల కట్టినము, మేము శ్రీరామ్ సాగర్ కట్టినము. ప్రకృతి వైపరీత్యాలకు దశాబ్దాలుగా నిటారుగా నిలబడే అన్ని వైపరీత్యాలను తట్టుకొని నిలబడ్డ ప్రాజెక్టులు అక్కడ కళ్ళ ముందు సజీవంగా ఉన్నాయి. కానీ 3 ఏళ్లలోనే కట్టిన మేడిగడ్డ కుంగిపోయి అన్నారం పగిలిపోయిన తర్వాత కూడా ఇంకా మేము గొప్ప ప్రాజెక్టులు కట్టినమని చెప్పుకోవడం తగ్గిస్తే బాగుంటుంది. శాసనసభ సమావేశాలు పూర్తయిన తర్వాత ఒక మొత్తం సభ్యుల బృందాన్ని, గతంలో ఈ ప్రాజెక్టులు పూర్తి చేసినప్పుడు గ్రామాలలో బస్సులు పెట్టి ఈ ప్రాజెక్టుల దగ్గరికి పర్యటనకు రైతులందరినీ పంపించాను. నేను మొట్టమొదట అందరి సభ్యులకు మా శాసన మండలి, మా శాసనసభ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారి ప్రాంతం అది, వారిని నేను అనుమతి అడుగుతున్నాను. ఎందుకంటే ఆ మేడిగడ్డ వారి సొంత శాసనసభ నియోజకవర్గంలోకి వస్తుంది. మాకందరికి కూడా అక్కడ చిన్న చిన్న ఛాయ్ భోజనం లాంటి వసతులు ఏర్పాటు చేయండి. అటు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలను, ఇటు శాసనమండలిలో ఉన్న సభ్యులందరినీ కూడా అక్కడ పర్యటనకు తీసుకెళ్తాను. ఏ విధంగా అది కుంగిపోయి ఎందుకు పనికి రాకుండా అయిపోయిందో మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి చూపిస్తాము. మీరందరి సూచనల మేరకే డెఫినెట్గా వారి సూచనను శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు సూచన చేశారు. విచారణ చేయమని డెఫినెట్గా వారి సూచన మేరకు ప్రతిపక్షం మంచి సూచన చేశారు. సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేసి కాంట్రాక్టర్లు ఇచ్చిన వాళ్ళను, ఆ సంబంధిత శాఖ మంత్రులను, ఆ కాంట్రాక్టర్లను అందరినీ కూడా ఏ రకంగా చట్ట పరిధిలో శిక్షించాలనో డెఫినెట్గా శిక్షిస్తాం. ఈ రకంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి సహకరిస్తే డెఫినెట్గా చేస్తాం. సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేస్తామని మా పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పిండ్రు. నేను కూడా వారి సూచనను కూడా పరిగణలోకి తీసుకొని డెఫినెట్గా మేడిగడ్డ విషయంలో, అన్నారం విషయంలో సిట్టింగ్ జడ్జి చేత విచారణకు ఆదేశించి విచారణ చేపడతామని ఈ విషయం చెప్తున్నా అధ్యక్ష. ప్లీజ్ రాజుగారు, రాజుగారు ప్లీజ్ 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 అదే మధు, మధు గారు అక్కడ మాట్లాడుతున్నారు, కూర్చోవే అక్కడ మాట్లాడుతుంది కదా సీఎం గారు నుంచి. అదే మీరు అధ్యక్ష ధన్యవాదాలు. నేను పర్మిషన్ ఇస్తున్నానమ్మా అధ్యక్ష. ఐ యామ్ గివింగ్ పర్మిషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పదే పదే చెప్పిందే చెప్తూ మేడిగడ్డలో కానీ అన్నారంలో కానీ చాలా ఘోరాలు జరిగిపోయినాయని చెప్తా ఉన్నారు అధ్యక్ష. వారి చేతిలో ప్రభుత్వం ఉన్నది, టెక్నికల్గా నిపుణులు చేయాల్సినటువంటి పని ఎమ్మెల్సీలను తీసుకుపోవడం, ఎమ్మెల్యేలను తీసుకుపోవడం అనేది టూరిస్ట్ స్పాట్ కాదు కదా సార్. మేము చేసినటువంటి ప్రగతిని చూపించడానికి ఖచ్చితంగా తీసుకెళ్ళాం. ఇవాళ తప్పు జరిగితే తప్పు నిర్ధారించాల్సింది మనం కాదు, నిపుణులు. నిపుణుల ఆధ్వర్యంలో కమిటీలు వేయండి, ఖచ్చితంగా నిర్ధారించండి. ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉంటాం, అందులో ఎటువంటి అనుమానం లేదు. థ్యాంక్ యూ సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్లీజ్. ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా సార్, నేను అనేది ఏంటంటే ఇక్కడ ఉన్న సభ్యులకు కొన్ని అపోహలు ఉన్నాయి, కొన్ని అనుమానాలు ఉన్నాయి. నా సహచర సభ్యులకు అపోహలు అనుమానాలు ఉండొద్దు. ఈ ప్రభుత్వము పారదర్శకంగా నిష్పక్షపాతమైన విచారణకు ఆదేశిస్తుందని నమ్మకం కలిగించడానికి మేము వాళ్ళందరిని అక్కడికి తీసుకెళ్తామని అంటున్నాము. మిగతా సభ్యులకు అవకాశాన్ని కల్పిస్తే ఆ సభ్యురాలు గారికి ఏం అభ్యంతరమో నాకైతే తెలియదు. ఒకవేళ వాళ్ళ పార్టీ విధానమే ఇదైతే, వాళ్ళ పార్టీ అధ్యక్షులు ప్రకటిస్తే ఆ పార్టీ సభ్యులు రాకపోయినా సరే మిగతా పార్టీ సభ్యులందరినీ కూడా నేను తీసుకొని వెళ్తాను.
ఏ విచారణ అయినా విచారణ తర్వాత విచారణలో తేలిన అంశాల ప్రాతిపదికన కారణం ఎవ్వరని తెలిసిన తర్వాతనే భారత రాజ్యాంగంలో శిక్ష ఉంటుంది. నచ్చితే నజరానా, నచ్చకపోతే జుర్మానా విధానం ఈ ప్రభుత్వంలో ఉండదు. గతంలో ఏమన్నా అట్లాంటివి ఉన్నా ఇప్పుడు అట్లాంటివి జరగవు. కాబట్టి ఎవరు ఏ భయపడాల్సిన పని లేదు, ఆందోళనతో కుంగిపోవాల్సిన అవసరం లేదు. నిష్పక్షపాతమైన విచారణ చేసి చర్యలు తీసుకుంటాను, మీ ద్వారా సభ్యులకు నేను మాటిస్తున్నాను. అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు ఒక కీలకమైన అంశాన్ని లేవనెత్తినారు. తెలంగాణ ఉద్యమంలో ఇది కూడా ఒక ఉత్ప్రేరకము. నిజాం ప్రారంభించిన చక్కెర కర్మాగారాలు రకరకాలుగా సమస్యలను ఎదుర్కొని మూతబడి హామీలిచ్చిన వాళ్ళు కూడా అది అమలు చేయకపోవడంతో ఎన్నికలలో చేదు అనుభవాలు చూసి వీటన్నిటిని చూసినాం. నా పాదయాత్ర సందర్భంగా అక్కడ రైతులను వారి నాయకత్వంలో కలిసినాము. మా ప్రభుత్వము నిజాం చక్కెర కర్మాగారాలను తిరిగి ప్రారంభించడానికి కట్టుబడి ఉన్నది. ఈ విషయంలో ఎలాంటి సమస్యలు అడ్డంకులు రాకుండా ఉండడానికి డెఫినెట్గా ఆఫీసర్స్ కమిటీ, అదేవిధంగా మినిస్టర్స్తో కూడుకున్న ఒక కమిటీని వేసి వాళ్ళ నుంచి నివేదిక తెప్పించి ఆ నివేదిక ద్వారా వారు ఇచ్చిన సూచనల మేరకు తప్పకుండా తిరిగి ప్రారంభిస్తాము. ఇది మా ప్రభుత్వం యొక్క గ్యారంటీ. గతంలో ఇచ్చినాం, ఇప్పుడు కూడా ఆ గ్యారంటీ కట్టుబడి ఉన్నాం. మేనిఫెస్టోలో కూడా మేము స్పష్టంగా చెప్పినాం. అదేవిధంగా ఎంఐఎం సభ్యులు చాలా విషయాలు ప్రస్తావించారు. నేను తప్పకుండా మై గుజారిస్ కర్తవ్ మేరా సాత్యంసే ఎంఐఎం పార్టీ వహాన్ పర్ భీ అక్బరుద్దీన్ ఓవైసీజీ బహుత్ సారే ముద్దే ఉఠాయ్ వహాన్ పర్ ఫిర్ క్లారిఫికేషన్ మే బోల్నే కే లియే ముజే జ్యాదా మౌకా నహీ మిలా యహాన్ పర్ భీ డబుల్ బెడ్రూమ్ కే ఔర్ గరీబ్ కే జో మైనారిటీ కార్పొరేషన్ మే చెక్ దియే బౌన్స్ హో గే హమ్ పహలే సే యహీ బోల్ రహే యే నకలీ సర్కార్ హై నకలీ చెక్ దేనే మే మాహిర్ హై సర్కార్ మై బోల్ రహా జో సర్కార్ భాయ్ చెక్ కౌన్ దియే నహీ నహీ ఆప్ లోగ్ సమజ్ రహే నహీ చెక్ కిస్నే దియే జో జో నకలీ చెక్ కిస్నే దియా హమ్ తోడీ దియే మై ఇసిలియే బార్ బార్ జూటే వాదా కర్నే వాళ్ళకు జ్యాదా భరోసా మత్ కరో ఐసా దోస్తీ గలతే బోల్కే మేరా సాథియోంకు బార్ బార్ మై గుజారిష్ కియే అభి నతీజా ఆపే ఆంకో కే సామ్నే దిఖ్ రహా ఆప్ దోస్త్ సమజ్ కర్ గల్లే మిలాయా వో నకలీ చెక్ దేకే ఆప్కు ధోఖా దియే ఇసిలియే మేరా మైనారిటీ భాయోన్సే ఏకీ గుజారిష్ హై 4% రిజర్వేషన్ మైనారిటీ వెల్ఫేర్ కే లియే హమ్ లోగ్ దియే మైనారిటీ కార్పొరేషన్ హమీనే బనాయా ఆగే భీ జో చెక్స్ ఆప్కు మిలే బౌన్స్ హోగే బరాబర్ జరూర్ వో పూరా డీటెయిల్ మై లే లేతా హూ మేరా పేషీ మే భీ ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక డీటీసీబీ మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రావర్ ఎస్జీఆర్ హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 ఎస్ఎఫ్టీలో ఇల్లు కూడా కట్టేస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545.